ఇప్పుడు మనం జొన్న పేలాల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న పేలాల లడ్డు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు జొన్నలు, దాన్ని పేలాలుగా చేసుకుంటే ఈ విధంగా మారుతాయి. అర కప్పు బెల్లం, చిటికెడు లేకపోతే 2 చిటికెలు, ఇలాచి పొడి, 1 పిడికెడు, తర్బూజా గింజలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు 1 చెంచా, పిస్తా పలుకులు 1 చెంచా, బాదం పలుకులు 1 చెంచా, 1 చిన్న అరకప్పు పాలు. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాం. ముందుగా మనం జొన్న పేలాలు, బెల్లం ఈ 2 తీసుకుందాం. ఈ 2 కలిపి మనం మెత్తగా పొడి చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఏం లేదండి, జొన్నలు తీసుకొని బాగా శుభ్రం చేసుకుని 4 గంటల సేపు మనం వాటిని నానబెట్టి, నీళ్ళలో బాగా నానబెట్టి వాటిని మడపోసుకొని నీడలో ఆరపెట్టుకోవాలి. ఎందుకంటే మరీ డ్రై అయిపోకూడదు, అవి అవ్వకుండా నీళ్ళు ఆరపెట్టుకొని తర్వాత మనం పెంకలో మందపాటి పెంకున్న పెనం కానీ పెద్ద మూకుడు కానీ తీసుకొని వాటిలో స్లోగా సన్నన్న మంట మీద వేపాలి. మన ట్రెడిషనల్ వేలో అయితే బట్టీలు ఉండేవి, ఇసుక పోసేవాళ్ళం, ఇసుకలో వీటిని పోసేసి వేపేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇసుకలో ఉన్న ఆ హీట్ ఇసుక బాగా హీట్ రిటైన్ చేసుకుంటుంది. ఆ హీట్ దీనికి టచ్ అయ్యి ఒక్క పేలం కూడా, ఒక ఏ పేలాలు కూడా మాడకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంత సెటప్ మనం చేసుకోలేం కాబట్టి ఇంట్లో అయితే మామూలుగా మనం మందపాటి పెంకు ఉండేటట్టు చూసుకోవాలి అంతే, అంతకు మించి చాలా సింపుల్ అన్నమాట. మనం కొంచెం తర్బూజా గింజలు కూడా వేసుకుంటాం, దాన్ని విడిగా కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నందువల్ల దీంట్లో ఉన్న ఆయిల్ కూడా కొంచెం దానికి యాడ్ అవుతుంది. మిక్స్ చేసుకునేటప్పుడు ఈ మిక్సీలో మెత్తగా ఉన్నప్పుడు దీంట్లోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చి బైండింగ్ ఉపయోగపడుతుంది. కొంతమంది పాలు వద్దనుకున్నప్పుడు ఇలాంటి ఆయిల్ గింజలు, నువ్వులు కానీ పల్లీలు కానీ ఇలాంటివి దీంతో కలిపి మనం ఎప్పుడైతే మిక్సీలో పెట్టుకున్నామో దీంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చి ఎక్స్ట్రాక్ట్ అయ్యి బైండింగ్ మెటీరియల్ ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, మన ఇష్టం, అది మన చాయిస్ అన్నమాట. ఇప్పుడైతే నేను కొన్ని యాడ్ చేశాను దీనికి. ఇప్పుడు అయిపోయిందండి ఇది. మనం పాలు కూడా యాడ్ చేసుకోకర్లేదేమో, ఎందుకంటే దీంట్లో ఉన్న మనం ఈ తర్బూజా గింజల్లో ఉన్న అది బెల్లంలో ఉన్న తడి కూడా బయటకు వచ్చేసింది. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం లడ్డూకి కట్టుకునేదానికి, చుట్టుకునేదానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనమాట, ఆ బైండింగ్ దీంతోనే వచ్చింది. మన ఇష్టం, ఎందుకంటే చాలా మందికి మిల్క్ యాడ్ చేయటం ఇష్టం ఉండదు. మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే 1 వారం రోజులు ఉంటుంది, తర్వాత గట్టిగా బాగుంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ నిల్వ ఉంటుంది కానీ 15 రోజులు గట్టిగా అయిపోతుంది. అదే మనం మిల్క్ యాడ్ చేయకుండా ఇలానే చేసుకోగలిగితే, మనకి కొంచెం ఓపిక చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 1-20 రోజుల దాకా అది నిల్వ ఉంచు. కొంచెం టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1-20 రోజులు విక్షేపంగా ఉంచు. అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. పిస్తా పలుకులు కలుపుకుంటున్నాం. నెక్స్ట్ బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు. మన డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకోకపోయినా పర్లేదు, మనకి మన దగ్గర లేవనుకోండి వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేపిన పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా కలుపుకొని దీనికి మనం ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి, నెయ్యి కలుపుకుందాం. ఈ లడ్డూలు చుట్టుకునే లోపల చిన్న చిట్కా తెలుసుకుందాం మనం. చాలా మందికి ఎక్కుళ్ళు వస్తాయి,
ఎక్కువలు వస్తూనే ఉంటాయి. మన నీళ్లు దాకినా కూడా, అంటే ఆ దాహం నీళ్లు దాకినా కూడా, మన నీళ్ళు ఎంత దాగినా కూడా ఆ ఎక్కువలు ఆగవు. వాళ్ళు ఈ బెల్లం ఉంటుంది కదా, ఈ పాత బెల్లం లాగేమైనా ఉంటే దానికి జీలకర్ర కలిపి మెత్తగా దంచుకొని వెంటనే తినేసారనుకోండి, ఎంతటి అతి దాహమైనా తీరిపో మనకి తెరిపోద్ది. అట్ ద సేమ్ టైం ఎక్కువలు రావటం కూడా తాగిపోతుంది అనమాట. ఒక్కోసారి అన్ని నీళ్ళు తాగిన ఎక్కువలు వస్తూనే ఉంటాయి మనకి ఆపుకోకుండా. వాళ్ళకి ఇది వండర్ఫుల్ చిట్కా, జీలకర్ర ఈ పాత బెల్లాన్ని కలుపుకొని వెంటనే తినేయాలి. అయిపోయింది. దీనికి ఇప్పుడు ఒక చెంచా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వద్దనుకున్నా పర్లేదండి, వేసుకోకపోయినా పర్లేదు, మన ఇష్టము. కొంచెం పాలు యాడ్ చేస్తాను, చేయి తడుపుకునే దానికి, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు రెడీ అండి ఇది. ఇప్పుడు దీన్ని లడ్లు చుట్టుకుందాం. జొన్నల్లో ముఖ్యంగా అమినో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఆస్పరస్ బాగుంటుంది, అండ్ పీచు పదార్థం ఉంటుంది. అంటే చాలా వండర్ఫుల్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి అన్నమాట, న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు, చాలా మంచిది కూడా, ప్రతి ఒక్కరికి చాలా మంచిది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిది ఇది. మామూలుగా చలికాలంలో అందరికి కూడా చాలా మందికి ఊరుకోటినే మనకి జలుబు చేయటం కానీ, రన్నింగ్ నోస్ కానీ, పొడి దగ్గు కానీ వస్తూ ఉంటుంది. దీని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే మనకి వీలైతే పొద్దున్నే మిరియాలు, సొంటి, పిప్పళ్ళ ఈ మూడింటిని మనం పొడి చేసుకొని కషాయంలా కాసుకొని పొద్దున్నే ఒక కప్పున నిదానంగా మన టీ ఎలా తాగుతామో అలా సేవిస్తూ ఉంటే ఈ కాలంలో అంతా కూడా మీకు ఆ సమస్య నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. మన బాడీలో ఇంకా మలినాలన్నీ కూడా బయటికి నెట్టివై పడతాయి అన్నమాట. జొన్న పేడాల లడ్డు తయారైపోయినాయండి. వాటిని టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. జొన్న పేడాల లడ్డు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు జొన్నలు, దాన్ని పేలాలుగా చేసుకుంటే ఈ విధంగా మారుతాయి. అరకప్పు బెల్లం, చిటికెడు లేకపోతే 2 చిటికెలు ఇలాచీ పొడి, 1 పిటికెడు తర్బూజా గింజలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు 1 చెంచా, పిస్తా పలుకులు 1 చెంచా, బాదం పలుకులు 1 చెంచా, 1 చిన్న అరకప్పు పాలు. జొన్న పేరా లడ్డు తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్లో జొన్న పేరాలు, బెల్లం, కర్బూజా గింజలు వేసి మిక్సీ పట్టుకొని పొడి కొట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు, కొంచెం ఏలకల పొడి, నెయ్యి, కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకొని లడ్డూని చుట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ జొన్న పేలా లడ్డు తయారవుతుంది.